నరసరావుపేట మండల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని మండల కాంగ్రెస్ నాయకురాలు మాజీ జడ్పీటీసీ గొట్టె రుక్మిణి అన్నారు. మండలంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు కొట్టుకుపోయాయని మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చేపూరి గంగాధర్, పూర రవీందర్, శంకర్, సత్యం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తుఫాను వల్ల నష్టమైనటువంటి మండలంలో ఉన్నటువంటి ఏవైతే వాగులు వంతలు అన్ని తెగిపోయి దాదాపు 15 రోజుల నుంచి ప్రయాణికులు అక్కడోళ్ళటే ఇక్కడోళ్ళిటే మరి అనేకమైనటువంటి కష్టాలకు గురవుతున్నారు. తాతికాలితంగా మరమ్మతు చేసి కనీసం మరి రోజు ఒకసారన్న బస్సు పోయేటువంటి పరిస్థితి కూడా చేయలేనటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఇంకా ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 15 రోజుల నుంచి నిమ్మపల్లి నుంచి కోనరాపేట లేదు, తర్వాత ఎగిలేశ్వరం నుంచి లేదు, మామిడిపల్లి నిజామాబాద్ నుంచి అన్ని తొవ్వలన్నీ స్తంభించిపోయినాయి. ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తాం అని గద్దెక్కినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఏమి చేస్తున్నామని అడుగుతున్నాం. ఇక్కడ మా కోనరావుపేట ఎడ్కోటల్లో చూస్తే ఇయ్యల అక్కడ ఇల్లంతకుంట మండలం అయితేంది, ఎల్లరెడ్డిపేట మండలం అయితేంది, మిగతా మారుమూల మండలాలన్నీ కూడా మరి అభివృద్ధి అయి మరి బస్టాండ్లో ఉంటే ఎంతో అభివృద్ధి అయి మరి చెక మెరుస్తున్నటువంటి అభివృద్ధి పనులు కోనరావుపేట విలేజ్లకు వచ్చే వరకల్లా మరి ఏమైపోతున్నాయి. మరి అనేకమైనటువంటి నిధులు నెలకు 2 లక్షల నిధులు అని చెప్పి పంపితే ఆ నిధులు మరి గ్రామ